हाय फ्रेंड्स बागुन्नारु अंडि अंदरूनि ई रोज क्लास लोनि मनकि ब्लौज पर्फेक्ट गा कुदरालि अंटे ఒక మూడు సూత్రాలు అన్నవి కనుక్కున్నారు అంటే కనుక మీరు బ్లౌజ్ ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్గా ఎవరికైనా సార్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈరోజు క్లాస్లోని మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి కట్టింగ్ చేసేటప్పుడే మనం 100% పర్ఫెక్ట్ కట్టింగ్ చేయాలి అంటే కనుక ఒక మూడు సూత్రాలు అన్నది అంటే ఒక మూడు రూల్స్ అన్నది మీరు పాటించాలి ఏంటి అంటే కనుక స్టెప్ బై స్టెప్ చూద్దామండి ఫస్ట్ మీరు బ్యాక్ పార్ట్ కట్టింగ్ చేసేటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే పొడవుతోని మీకు సంబంధం లే అంటే మనకి సంబంధం లేదు బ్లౌజ్ పొడవు ఎంత అయితే అంతా పెట్టుకోవచ్చు ఒకరికి 6 ఇంచ్ తక్కువ ఉంటుంది ఒకరికి 6 ఇంచ్ ఎక్కువ ఉంటుంది దాని గురించి ఏమీ ఇబ్బంది లేదు మనకి పొడవు ఎంత అయితే దానికి 1 ఇంచ్ అనేది ఖర్చులు పెట్టుకుంటాం ఫస్ట్ బ్లౌజ్ పొడవు కట్ట నేను మార్కింగ్ చేసేసి తర్వాత మీకు నేను చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్లోని మనం తీసుకోవాల్సిన టిప్స్ ఏంటంటే సింపుల్గా సింపుల్ మెథడ్ అండి ఎవరికైనా సరే ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న కొన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయినా సరే ఉండే డౌట్ ఎక్కువగా మనల్ని తినేస్తున్న డౌట్ ఏంటంటే షోల్డర్ ఎంత పెట్టాలి భుజం జారిపోకుండా ఉండాలంటే షోల్డర్ ఎంత పెట్టాలి వీళ్ళకి ఎంత పెడితే జారిపోతుంది వాళ్ళకి అంత పెట్టినా జారిపోతుంది వీళ్ళకి ఎలా అయితే బాగుంటుందో వాళ్ళకి అలా పెట్టినా జారిపోతుంది ఎందుకు ఇలాంటి డౌట్స్ అన్నీ మనల్ని తినేస్తూ ఉంటాయన్నమాట ఒక్కటండి మనకి షోల్డర్ ఎంత పెట్టాలి అని అన్నది ఏంటంటే మన మెడ డీప్ను బట్టి ఎక్కువగా ఆధారపడి ఉంటుందన్నమాట సపోజ్ మీరు ఈ డీప్ అన్నది 5 ఇంచీలు 5.5 ఇంచీలు 6 ఇంచీలు అంతే ఈ మూడే పెడతారు మీరు ఏ సైజుకైనా సరే మరి ఫస్ట్ 6 ఇంచీల దగ్గరికి చూసుకుందాం ఈ 6 ఇంచీలు ఎవరికి పెడతారు అంటే కనుక చిన్న సైజ్ అయినప్పటికీ అంటే ఒక 32 సైజ్ మాత్రమే చెస్ట్ లూజ్ బ్లౌజ్ అయినప్పటికీ వాళ్ళ పిల్లలు అయినప్పటికీ షోల్డర్ వెడల్పు అన్నది ఎక్కువగానే ఉంటుంది బోన్ గ్రోత్ అన్నది ఎంత ఉండాలో బాడీకి తగ్గట్టుగా ఉంటుంది బోన్ తర్వాత షోల్డర్ తర్వాత బాడీ మనకి స్లిమ్గా ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది కొద్దిగా హెల్దీగా ఉన్న వాళ్ళకి రౌండ్ అన్నది ఎక్కువ ఉంటుంది కదండి మనం ఫుల్గా బాడీ పెంచేసినంత మాత్రాన మన షోల్డర్ బోన్ ఏమి పెరిగిపోదు కాబట్టి ప్రతి దానికి ఒక లిమిటేషన్ అన్నది ఉంటుంది కాబట్టి 6 ఇంచీల కన్నా ఎక్కువ ఏ సైజు వాళ్ళకన్నా పెట్టాల్సిన అవసరం రాదు సరేనా ఇప్పుడు ఈ 6 ఇంచీలు ఎవరికి మార్కింగ్ చేస్తారు అంటే కనీసం ఇలాగా ఒక 5 ఇంచీల నుంచి సపోజ్ 7 ఇంచీలు అనుకుందాం 7 ఇంచీలు ఒక 7 ఇంచెస్ మెడ డీప్ పెట్టుకునే వాళ్ళకి మనం 6 ఇంచీలు అన్నది షోల్డర్ ఖచ్చితంగా పెట్టాలి సరేనా ఈ దీని సంగతి మనకు తెలిసింది కదా ఇప్పుడు చిన్న సైజుల వాళ్ళకి 6 అంటేనే చిన్న మెడ అప్పుడు 6 ఇంచీలే పెడతాం కొద్దిగా పెద్ద సైజు వాళ్ళకి 7 అన్నా చిన్న మెడే సో 6 ఇంచీలు అని పెడతాం అందులో కూడా సైజులను బట్టి ఈ ఈ నెంబరు వీళ్ళకి పైకి వెళ్తుందా నడుము కిందకి వెళ్తుందా అన్నది అది కూడా ఒక్కసారి మీరు ఊహించుకోవాలన్నమాట సరేనా ఇప్పుడు 5.5 ఇంచీలు అన్నది ఒక మ్యాక్సిమం ఈ 8 ఇంచీల నుంచి ఒక 10 ఇంచీల వరకు ఇంచుమించులోని 10 ఇంచీలు ఈ 10 ఇంచీల వరకు కూడా మీరు 5.5 ఇంచీల అన్నది షోల్డర్ పెడతారు సరేనా మరి చిన్న సైజు వాళ్ళకి బాగా చిన్న సైజు వాళ్ళకి 8 ఇంచీలు పెడితేనే అది డీప్ అవుతుంది 8 ఇంచీలు పెడితేనే చిన్న నెక్లోకి రాదు అప్పుడు కూడా 5.5 పెడతారు కొంతమందికి 10 ఇంచీలు హెవీ సైజు పెద్ద సైజు వాళ్ళకి 42-44 సైజు వాళ్ళకి 10 ఇంచీలు అంటే అది మీడియం సైజులోకి వస్తుంది అంటే చిన్నది కాదు బాగా డీప్ కాదు పెద్ద మెడలోకే వస్తుంది కానీ మరీ ఓవర్ డీప్ కాదనమాట అప్పుడు కూడా 5.5 పెడతారు ఆ వేరియేషన్ కూడా చూసుకోండి చిన్న మెడ మీడియం మెడ బాగా డీప్ నెక్ ఓవర్ డీప్ 10 ఇంచీలు అన్నది ఓవర్ డీప్ కాదు ఎవరికి 40 సైజు వీళ్ళకి ఓవర్ డీప్ కాదు అదే 10 ఇంచీలు చిన్న సైజులు పెట్టారనుకోండి అంటే బాగా 32 సైజులు 34 సైజు వాళ్ళకి 10 ఇంచీలు పెట్టారనుకోండి వాళ్ళకి ఓవర్ డీప్లోకి వస్తుంది అప్పుడు 5 ఇంచీలకి పెట్టుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు ఓవర్ డీప్ అంటే 11 నుంచి ఈ 10 నుంచి ఇంక ఎంత కిందకి దిగినా సరే సపోజ్ మీరు 12 ఇంచీలు కన్నా కిందకి ఎవరు దింపరు కానీ 13 ఇంచీలు కూడా దింపుకునే వాళ్ళు ఉండొచ్చు నేను అందుకని చెప్తున్నాను ఈ 13 ఇంచీల వరకు కూడా ఫుల్ డీప్ పెట్టుకునే వాళ్ళు ఇంచుమించులోని మీరు 5 ఇంచీలకి ఈ షోల్డర్ అన్నది పెట్టుకోవాలి సరేనండి ఇప్పుడు చిన్న సైజుల వాళ్ళకి 10 ఇంచీలైనా 5 పెట్టాలి
ఎందుకంటే వాళ్ళకి అదే డీప్ అంటే సైజుని బట్టి మీకు ఈ మెడ వాళ్ళకి చిన్న మెడ మీడియం మెడ లేదంటే డీప్ నెక్క అది తెలుసుకోండి సరేనా అది తెలుసుకున్నారు అంటే గనక మీరు ఇది ఈజీగా కనుక్కోగలరు ఆ సైజ్ వాళ్ళకి మెడ చిన్నది అని అనిపించినప్పుడు అది నంబర్ ఏదంటే అవనివ్వండి అది చిన్న మెడలోకే వస్తుంది వీళ్ళకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత అనుకున్న వాళ్ళకి 6 చిన్నది కాదు కొద్దిగా పెద్ద మెడే అలాగని ఓవర్ డీప్ కూడా కాదు మీడియంలో ఉంటుంది అన్న వాళ్ళకి షోల్డర్ 5.5 లేదు ఈ సైజ్ వాళ్ళకి ఈ నెంబర్ ఇంత డీప్ అయితే ఓవర్ డీప్ లోకి వస్తుంది అని అన్నప్పుడు 5 ఇంచులు మాత్రమే షోల్డర్ పెడతారు అప్పుడు మీకు భుజాలు జారకుండా గ్రిప్ ఉంటదన్నమాట సరేనా ఈ ట్రిక్ అన్నది మీరు ఒకసారి మీ నోట్బుక్ మీద రాసి పెట్టుకొని ఉంచుకున్నారు అంటే మీకు ఎప్పటికన్నా సరే యూస్ అవుతుంది ఇంకా చంక దెంపు దగ్గరికి వచ్చారా 6 నుంచి మాక్సిమం 6.5 ఈ 6 అన్నది అందరికీ వర్తిస్తుంది 6.5 వరకు ఎప్పుడు పెడతామంటే బాగా హెవీ సైజులు 46, 48 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి బాగా హెల్దీగా ఉన్న వాళ్ళకి 6.5 ఇంకా అంతవరకు వెళ్ళం 6 అయితే చాలా వరకు సరిపోద్ది బాగా హెల్దీగా ఉన్న వాళ్ళకి 6.5 ఇంకా ఈ 6.5 కన్నా కిందకి రావాల్సిన అవసరం నార్మల్ బ్లౌజులకి అవసరం లేదు సరేనా ఇది ఇది ఫస్ట్ టిప్ సరేనండి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్లోని కొన్ని టిప్స్ గురించి చూసుకుందాం ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం ఇలా పెట్టి ఇలా కటింగ్ చేసేస్తాం కటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ చూడండి ఇటు ఫోల్డింగ్ ఉంది ఇటు కోరంచులు రెండు ఇటువైపు ఉన్నాయి ఇప్పుడు ఫ్రంట్ వైపు పెట్టేటప్పుడు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ డీప్ దగ్గర మీరు ఫ్రంట్ పార్ట్ డీప్ అన్నది ఎంత పెడుతున్నారు ఎప్పుడూ కూడా ఫ్రంట్ పార్ట్ డీప్ అన్నది ఎప్పుడూ కూడా మీకు 6 ఇంచీల దగ్గర నుంచి 7 ఇంచీల వరకు డీప్ పెట్టుకుంటే సరిపోద్ది బాగా పెద్ద సైజులు అయినప్పుడు హెవీ బాగా బాడీ ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే 7.5 ఈ 7.5 ఇంచీలు అన్నది చాలా రేర్ కిందకు వచ్చేస్తుంది 6 నుంచి 7 లోపలని బాగా చిన్న సైజు వాళ్ళు 6 మీడియం సైజు వాళ్ళు 6.5 కొద్ది పెద్ద సైజు అంటే 40కి మించి ఉన్న వాళ్ళకి 7 ఇంచులు 38 సైజు కూడా 7 ఇంచులు పెట్టుకోవచ్చు కొంత కిందకి నెక్ వేసుకునే వాళ్ళకి ఇది ఇంతేనేమీ లేదు పైకి కట్టుకుంటాను అంటే 6 మీడియంగా అంటే 6.5 లేదు కొద్ది కిందకే నేను మెడ వేసుకుంటాను అన్న వాళ్ళకి 7 అర్థమైంది కదండి అది ఇప్పుడు సపోజ్ నేను ఈ బ్లౌజ్కి 7 ఇంచీలు మెడ డీప్ పెడదామనుకుంటున్నాను ఇక్కడికి వచ్చింది ఈ లైన్ ఇక్కడికి వచ్చింది 7 ఇంచీలకి ఇలా ఉంచి బ్యాక్ సైడ్ కటింగ్ చేసుకుని ఈ మెడ కటింగ్ చేయకుండా వదిలేసుకోవాలి ఇప్పుడు సెకండ్ డౌట్ ఏంటంటే సెకండ్ టిప్ ఏంటంటే మనకి క్రాస్ ఎలా పెట్టాలి చాలా వరకు మిస్టేక్స్ ఎక్కడవుతాయంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేస్తాం తర్వాత హ్యాండ్ కటింగ్ చేస్తాం ఇదేమో ఏదో మ్యాప్ లాగా రకరకాల షేప్లోకి ఇది మిగులుతుంది ఇందులో ఇటు నుంచి పెట్టాలా తెలియక అది అడ్డదిడ్డంగా పెట్టడం వల్ల ఏంటంటే ఓవర్ క్రాస్ అయిపోయినప్పటికీ కూడా మీరు ఎంత బాగా కటింగ్ చేసినా సరే క్లాత్ అన్నది ముడతలు పడే అవకాశం అన్నది ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి నా మెథడ్లో అయితే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అవుతుంది ఎడమ చేతి వైపు నుంచి ఇలా కుడి చేతి వైపుకి ఇది ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకి దాని తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎంతన్నా సరే పన్న ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ సైజు వాళ్ళకన్నా ఇక్కడ క్లాత్ అనేది మిగులుతుంది ఎల్ షేప్లో క్లాత్ మిగులుతుంది ఇక్కడ ఒక షేప్ బెల్ట్లు వస్తాయి ఇక్కడ షేప్ బెల్ట్లు వస్తాయి ఇక్కడ మిగిలిన క్లాత్తోని ఈ షోల్డర్ అన్నది ఇలా పెట్టి ఇప్పుడు మనం ఈ మెడ డీప్ ఫ్రంట్ డీప్ ఇక్కడ ఎందుకు మార్క్ చేసామంటే ఈ డీప్ అన్నది ఈ క్లాత్ మీదకి వచ్చిందా లేదా చూసుకోవాలి ఒకవేళ రాలేదు అనుకోండి ఇలా వచ్చేసింది అనుకోండి మీకు ఇక్కడ ఈ ఈ చిన్న రవ్వంత తగ్గినా సరే ఒక 1 ఇంచు 1/2 ఇంచు తగ్గిపోద్ది తగ్గిపోతే ఈ చెస్ట్ లూజ్ అన్నది మీకు తగ్గుతుంది దీని కారణంగా ఏమవుతుందంటే హుక్ బెల్ట్లో ఐ బెల్ట్లో వేసిన తర్వాత మనం బ్లౌజ్ వేసుకునేటప్పటికి చంక భాగం దగ్గర నుంచి ఫస్ట్ హుక్కి ముడతల్లాగా వస్తుంది అన్నమాట ఆ ప్రాబ్లం రాదు నెక్స్ట్ ఒక పద్ధ ప్రకారంగా మనం క్రాస్ పెట్టాము అంటే కనుక ఫస్ట్ కన్ఫ్యూజ్ ఉండదు నెక్స్ట్ ఇంకొకటి ముడతలు అనేవి రావు క్లాత్ అన్నది సేవ్ అవుతుంది ఇదే ఫోల్డింగ్ మీద జస్ట్ ఇలా ఇక్కడ నుంచి క్రాస్గా తీసుకుని మీరు చేయాల్సింది ఏంటంటే ఈ షోల్డర్ మధ్యలోని ఈ మెడవెడలకి షోల్డర్కి మధ్యలో ఉన్న ఈ క్లాత్ కింద క్లాత్ మీద ఉందా లేదా చూసుకోండి ఈ నెక్ డీప్ అన్నది కింద క్లాత్ ఉందా లేదా చూసుకోండి అంతే చూసుకుని అంతవరకు ఇలా అడ్జస్ట్ చేసుకుంటే
సరిపోద్దన్న ఇక్కడ కూడా క్లాత్ ఆటోమేటిక్ ఇది సరిపోద్ది ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి అంతే ఇలా చూసుకుంటే ఒకవేళ ఇది ఏమైనా పైకి వెళ్ళిపోతుంది అనుకోండి ఇలా కొద్ది కింద జరుపుకుంటారు లేదు ఇంకా ప్లేస్ ఉంది అని అనుకున్నారు అనుకోండి ఇంకా పైకి పెట్టుకుంటారు అలా అడ్జస్ట్మెంట్లు అన్నవి చేసుకోవాలి సరేనా ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నెక్ ఎందుకు కటింగ్ చేయలేదంటే ఇక్కడ అంతా ఫోల్డింగ్ ఉండడం వల్ల లైన్ అన్నది ఫటాఫట్ మని మార్కింగ్ అయిపోద్ది ఈ లైన్లు మార్కింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ రకంగా మార్కింగ్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ని తీసేస్తాం తీసిన తర్వాత ఇది ఎంత పెట్టామన్నది మనకు తెలుసు కదా కరెక్ట్ గా 6 ఇంచులు నేను పెట్టాను కదా ఇక్క నుంచి ఇలా ఇంచి టేప్ తో మాత్రమే ఇలా ఈ లైన్ ని ఇలాగా కలుపుకోండి ఇక్కడ 6 ఇంచ్ అన్నది మీరు మనం డౌన్ చేసుకుంటాం బ్యాక్ సైడ్ కన్నా ఫ్రంట్ వైపు ఇవన్నీ తెలిసిన విషయాలే ఇవన్నీ బ్లౌజ్ కటింగ్ లోనే వస్తాయి సరేనండి ఇదేమో కచ్చుల లైన్ ఇదేమో 3 ఇంచులు వెడల్పేమో మనం నెక్ తీసుకుంటాము ఇలా కలిపేస్తాం దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా కలిపేస్తే మనకి ఈ నెక్ అన్నది పర్ఫెక్ట్ గా వచ్చేస్తది ఇంతవరకు క్లియర్ గానే చేసుకుంటాం దాని తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తదంటే ఆది బ్లౌజ్ లోని ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా సాగదీసి పెట్టి ఇక్కడ పొడవు తీస్తారు దీని వల్ల ఏంటంటే అయితే పొడవు తగ్గిపోతే గనక మీకు షేప్ దగ్గర టైట్ అయిపోద్ది లేదు అంటే గనక కిందకు వచ్చేయడం వల్ల కింద పొడవు ఎక్కువైపోద్ది అలా కాకుండా ఇది మీకు బ్యాక్ పార్ట్ ముందు వెనక భాగం ఎంత ఉందో ముందు భాగం కూడా అంతే ఉండాలి అంతే కదా వెనక భాగం ఎంత ఉంటే ముందు భాగం కూడా అంత ఉంటేనే ఈ సైడ్ జాయింట్ల దగ్గర కచ్చల కరెక్ట్గా ఫిట్టింగ్ అన్నది సరిపోద్ది కాబట్టి ఈ ఇక్కడ కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే చెస్ట్ భాగం ఉండడం వల్ల మనకి షేపులు కట్ట పర్ఫెక్ట్గా రావడం కోసం ఇక్కడ మనం డాట్స్ వేయడం కోసం ఇక్కడ మనం డివైడ్ చేస్తున్నాం క్లాత్ని చేసి అక్కడ డాట్స్ వేసిన తర్వాత కింద మనం మళ్ళీ ఒక ముక్కని అతికిస్తాం దాన్నే షేప్ బెల్ట్ అంటాం సరేనండి ఆ షేప్ బెల్ట్ కోసం ఏ సైజు వాళ్ళన్నా పాటించాల్సిన పద్ధతి ఏంటంటే 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేయండి సరేనా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా 2 ఇంచులు తగ్గించేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచు వెడల్పుని ఇక్కడ 3 ఇంచుల దగ్గర చేసి 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేయండి ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే ఎవరైనా సరే హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకుని 1 ఇంచ్కి ఇక్కడ డౌన్ చేసుకోండి మిగతా వాళ్ళందరూ కూడా 1/2 ఇంచ్ సరిపోద్ది సరేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్కి ఇలాగా క్రాస్ తీస్తే ఆటోమేటిక్గా మీకు షేప్ వస్తుంది ఇక్కడ నుంచి కొద్దిగా దూరం ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఈ కార్నర్ పాయింట్కి కలిపి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఇలా కలిపితే మీకు చక్కగా రౌండ్ షేప్ అన్నది వచ్చేస్తుంది సరేనా దాని తర్వాత మీరు ఎంత డాట్ వేసుకుంటున్నారు ఇక్కడ నుంచి నేను 2.5 ఇంచులు వదిలేసి 2.5 ఇంచులు డాట్ వేద్దాం అనుకుంటున్నాం అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ బ్లౌజ్ నడుము ఎంత నడుము నాది 32 ఇంచులు 32లోని 4వ వంతు అనేది 8 వస్తుంది ఆ 8కి 2.5 మళ్ళీ ఈ 2 ఇంచులు ఖర్చులు కలిపేయాలి 8కి 2.5 కలిపితే 10.5 10.5కి 2 కలిపితే 12.5 12.5 ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందా లేదా చూసుకోవాలి ఇలా ఇక్కడ నుంచి ఇలా ఉందో లేదో ఇలా కొలుచుకుంటే చూసారా 12.5 పర్ఫెక్ట్గా సరిపోయింది సపోజ్ మీకు సరిపోలేదనుకోండి 13 వచ్చిందనుకోండి ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గింది కాబట్టి ఇలా కలుపు ఇలా పెంచుతారు అప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా పెంచుకుంటూ వస్తారు ఒకవేళ సరిపోకపోతే కానీ పద్ధతిగా అయితే సరిపోద్ది మీరు పెట్టే డాటు ఈ సైజుకి పర్ఫెక్ట్ అని అర్థం అనమాట సరిపోతుంది లేదు 3 ఇంచులు పెడదామని అనుకున్నారు అనుకోండి హెవీ బ్రెస్ట్ ఉంది అని అనిపించినప్పుడు ఈ డాట్ 3 ఇంచులు పెడదామంటే ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గుతుంది కదా తగ్గినప్పుడు ఇక్కడికి ఇలాగా కలుపుకుంటారు సరేనా దేనికి తగ్గట్టుగా అది వస్తుంది ఆ సైజుకి తగ్గట్టుగా కానీ కొంతమందికి షేప్లోని బ్రెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ నడుము కొలత అన్నది ఎక్కువ కావాల్సి వస్తుంది అలా అయితేనే ఇక్కడ 2 ఇంచులు ఖర్చులు అన్నవి మీకు మిగులుతాయి ఈ టిప్ని ఉపయోగించుకుని మీరు బ్లౌజులు కటింగ్ చేశారు అంటే కనుక మీకు బ్లౌజ్ పాడయ్యే ప్రసక్తే లేదు క్రాస్కి క్రాస్ వచ్చేస్తుంది ఇక్కడ చక్కగా క్లాత్ ఇక్కడ నుంచి ఇది మిగిలిపోద్ది ఇది హ్యాండ్ కటింగ్కి వచ్చేస్తుంది సరేనండి నా మెథడ్లో ఒకసారి బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది సరేనా ఒక్కసారి నమ్మి ఒక
30 రూపాయలు 40 రూపాయలు ఒక బ్లౌజ్ పీస్ ఒక మీటర్ క్లాత్ తీసుకుని ఒక్కసారి ట్రై చేశారంటే ఒక రోజు పని సక్సెస్ అయ్యారంటే ఆ సంతోషమే వేరు. సరేనండి, నాతో ఎంతో మంది షేర్ చేసుకుంటారు, ఆ రోజంతా నేను చాలా హ్యాపీగా ఉంటాను. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఇలాంటి మంచి మంచి క్లాసెస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.